ఇక మీద ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారుల సమీక్షలు జరుగుతున్నాయన్నారు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగిస్తున్న చికిత్సలు, రోగులకు కావాల్సిన ఔషధాలతో పాటు వైద్యం అందించే విషయంలో లోటుపాట్లు తదితరుల అంశాలపై వైద్యులతో చర్చిస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యుల సూచనలు, సలహాలు కూడా తీసుకుంటామని మంత్రి వివరించారు. మ్యాండేటరీగా ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 1 గంట దాకా హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలి, డిపార్ట్మెంట్ రివ్యూలు ఉంటుందనేది మ్యాండేటరీ చేసేసాం. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్ లో మనం ఏదన్నా ప్రోగ్రాం అట్లా ఉండి తప్ప ఎవ్రీ మండే హెల్త్ రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూలో ఇవాళ ట్రైబల్ హెల్త్ మీద మనం తీసుకోవాల్సిన ట్రైబల్ హెల్త్ మనం మేము తిరిగి వచ్చింది, దాని మీద మనం డాక్టర్లను ఏ రకంగా నియమించాలి, వాళ్ళ ట్రైబల్ హెల్త్లో ఆల్ పోస్టులు అన్నీ ఫిలప్ అయిపోయినాయి ఎక్సెప్ట్ స్పెషలిస్ట్. ఆ స్పెషలిస్ట్ని ఎట్లా చేయాలి, డాక్టర్స్ని అండర్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు అయితే కాంట్రాక్ట్లో ఉంటే వాళ్ళు రెగ్యులర్ అవడానికి ఎక్స్ట్రా మార్కులు ఇవ్వాలి, కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి పీజీ చేసుకోవడానికి వాళ్ళు ఎక్స్ట్రా మార్కులు ఇవ్వాలి, ఆల్రెడీ పీజీలు అక్కడ చేస్తానికి ఏ రకంగా సర్వీసెస్ వాళ్ళకి తర్వాత లేటరల్ ఎంట్రీలోనూ ఆర్టీలో కూడా ప్రిఫరెన్స్ ఇచ్చేట్టు చేయాలి అనేది. అలాగే వేరియస్ ఇష్యూస్ అక్కడ దాదాపు ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ మాకు కొన్ని ఇష్యూస్ చేశారు, అవన్నీ చేశాం. అలాగే ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, మీ జర్నలిస్ట్ హెల్త్ స్కీము, దాంట్లో ఉన్న ఇష్యూస్, దాంతోపాటు హాస్పిటల్స్ ఎక్కడ సూపరింటెండెంట్స్ ప్రిన్సిపాల్ బాగున్నారు, ఎక్కడ డిఎంఎన్హెచ్ఎస్ డీసీహెచ్ఎస్ని కొత్త వాళ్ళని ఇవ్వాలి అనేది అన్నది. అలాగే ఈ వైజాగ్లో ఉన్న ఘోష ఆసుపత్రులు పెండింగ్ ఇష్యూస్ అన్నీ మాట్లాడాము.